పిలుపు ఉందా అని అడిగితే చెప్పండి, పిలుపు అందుకున్న ప్రతి ఒక్కరికి పిలుపు ఉంది. ఇది రెండవ ప్రశ్న. మొదటిది ఎలా ఉండాలన్నా అని అడిగితే ఇదిగో పేదరుగా చెప్తున్నారు, ఎలా ఉండు ఉండగలుగుతావు. అదే పేదరుగా రెండవ ప్రశ్న, పిలుపుందా అని అడిగిన వారికి ప్రశ్న, పిలుపు ఉంది, ఏమని పిలుపు ఉంది? మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడంట. ఆ పరిశుద్ధతలో నిలబడి మనల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ఏం చేయాలట? ప్రచారము చేయాలట. మనల్ని పిలిచిన వాని గుణాతి చేయాలంటే, ఇప్పుడు నన్ను ఎందుకు పరిశుద్ధుడిగా మార్చాడు, నన్ను ఎందుకు పరిశుద్ధుడిగా సిద్ధపరిచాడంటే, నన్ను పిలిచిన వాణిని కూర్చి చెప్పండి, నేను ప్రకటన చేస్తూ తిరగాలంట. నేను అడుగుతున్నాను, నన్ను పిలిచిన వాడిని నేను ఎలా ప్రచారం చేయాలి? ఇందా చదువు ఎఫెసి పత్రికలో, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ, అంటే సత్క్రియ ద్వారా సువార్త క్రియలు జరిగిస్తూ నన్ను పిలిచిన వాడు ఎలా అంటాడో లోకానికి చెబుతూ, అజ్ఞానులు ఉండిపోయి చీకట్లో కొట్టుకుపోతున్న వారిని చెప్పండి, మనం పిలవడానికి ముందుగా పిలవబడ్డామంటే. ఇప్పుడు మీరున్నారు, మీ అందరిని ఇక్కడ కూర్చోబెట్టడానికి ముందు నన్ను పిలిచారు. నన్ను ఎందుకు పిలిచావు ప్రభు అంటే, వీళ్ళందరినీ పిలవడానికి నన్ను పిలిచావు. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడని మీరు దేవుణ్ణి అడిగితే, మీరెళ్ళి చెప్పండి మరికొంతమందిని పిలవడానికి. మీరు ఎలా అయితే ఈ పరిశుద్ధతలోనికి వస్తున్నారో, పరిశుద్ధత లేని వారిని కూడా చెప్పండి పిలవడానికి. పరిశుద్ధత అంటే మాట మారాలి, చూపు మారాలి, చదివే నిర్ణయాలు మారాలి, ఆలోచన మారిపోవాలి, మన మైండ్ మారాలి. ఇది పరిశుద్ధత. బాధ ఏంటంటే ముందుగా ఎలా చేయాలనే నిర్ణయించాలి. అంటే మనం ఎందుకు పుట్టాం తెలుసా? సీరియస్గా కాంపిటేటివ్లో ప్రిపేర్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ కొట్టేసి మంచి ఇల్లోడు కట్టేసి భార్యను చేసుకుని కంగ్రాచులేషన్ చెప్పించుకుంటాను కాదు, అదే కాదు, వద్దని కాదు, అది మాత్రమే కాదు. జాబే లైఫ్ కాదు, సంపాదనే లైఫ్ కాదు, మన సెక్యూరిటీయే లైఫ్ కాదు. నేను ఎందుకు పిలవబడ్డానంటే, నేనేదో చేయాల్సి ఉంది. నేనేం చేయాలి చెప్పండి? నేను చేయాల్సినది, నేను చేయాల్సినది నా దేవుడు నిర్ణయించినది నేను చేస్తూ నా ఉద్యోగం కూడా చేసుకోవాలి. చాలామంది ప్రశ్న అడుగుతారు, జేమ్స్ అన్న ఎందుకు ఉద్యోగం చేస్తున్నావంటే, ఉద్యోగం చేస్తే సువార్త చేయకూడదా, సువార్త చేస్తే ఉద్యోగం చేయకూడదా? నాకు భయంకరమైన ఈ ప్రశ్నకి ఆశ్చర్యపరిచే ఆన్సర్ ఏంటి చెప్పినా, హరియపగు అనే సభలో పౌలు గారు దద్దరలు కొట్టేసి నెక్స్ట్ డే ఆయన వెళ్ళిన వర్క్ ఏంటో తెలిసిన, బరకాలు కొట్టడానికి వెళ్ళాడంట. నీకు ఎలా ఉందో, ఇప్పుడు నేను యుఎస్ఏ వెళ్ళొచ్చి సువార్త చెప్పి, వైట్ హౌస్ దగ్గర సువార్త చెప్పి, నెక్స్ట్ డే నువ్వు ఎక్కడికి వెళ్తా అంటే బరకాలు కొట్టడానికి వెళ్తా అంటాడు ఎవరు? పౌలు గారు. పేతురు గారు చేపలు పడతారా చూసారు? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త సువార్తే చెప్పండి, మన జీవనం జీవనం జీవనంలో భాగమనాలి. మనం చేస్తున్న జీవనంలో ఏం వింటున్నామో, ఏం చూస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చదువుతున్నామో చూస్తూ మన ప్రభావం మారిపోకుండా, మన అల్టిమేట్ నాకు ఏర్పాటు చేసిన సువార్త నేను చెయ్యాలి. నువ్వు కూలి పని చేస్తావో, ఉద్యోగం చేస్తావో, సంసారం చేస్తావో, ఏం చేస్తావో చేయి. నువ్వు పుట్టింది దేనికంటే, నిన్ను పిలిచిన వాడిని కూర్చి ఊరు వాడ చెప్పడానికి పిలవబడ్డా. నేను అంతకే పిలవబడ్డాను. నాకు ఉద్యోగం అందుకే, నా జీతం అందుకే, నా జీవితం అందుకే, నా లైఫ్ అందుకే, నాకు పిల్లలైన అందుకే, నా భార్య, ఫ్యామిలీ, హౌస్, ఏదైనా నేను అల్టిమేట్గా సువార్త చేయడానికే చెప్పండి నేను పిలవబడ్డా. మీరు కూడా పిలవ